ఇండియాలో ఫేమస్ డైరెక్టర్ ఎవరు? ఒకటి రాజమౌళి, రెండు ప్రశాంత్ నీల్. ఇంకా చెప్పుకోవాల్సి వస్తే రాజ్ కుమార్ హీరానీ ఉన్నాడు. అలాగే రీసెంట్ గా పటాన్ తీసిన సిద్ధార్థ్ ఆనంద్ ఉన్నాడు. అయితే వీరందరినీ దాటుకొని వెళ్లిపోయిన యంగ్ డైరెక్టర్ డీటెయిల్స్ ఇంకా మీకు తెలియదనే అర్థం. ఇంతకీ ఎవరా ఫేమస్ డైరెక్టర్ అంటారా? మీరే చూడండి. కార్తికేయ 2 సినిమా ఇటు హీరో నిఖిల్ లైఫ్ ను మార్చేసింది, పాన్ ఇండియా స్టార్ గా బిజీ చేసింది. మరోవైపు డైరెక్టర్ చందు మొండేటి లైఫ్ ను కూడా మార్చేసింది. ఇక ఇండియాలోనే ఈ దర్శకుడు మాత్రమే ఫేమస్ ఎందుకు అంటున్నామంటే అందుకు కారణం అతని చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్. చందు మొండేటి చేతిలో కార్తికేయ 3 ఉంది. ఇవి కాకుండా ఇప్పుడు 3-4 ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ తెరకెక్కించేందుకు చందు రెడీ అవుతున్నాడు. అందులో మొదట తన ఫేవరెట్ హీరో నాగ చైతన్యతో మూవీ చేయబోతున్నాడు. గతంలో వీరిద్దరూ ప్రేమం సవ్యసాచి లాంటి చిత్రాలు చేశారు. ఇప్పుడు గీతా ఆర్ట్స్ బ్యానర్ పై హ్యాట్రిక్ ఫిల్మ్ కన్ఫర్మ్ చేసుకున్నారు. నాగ చైతన్యతో మూవీ తర్వాత చందు ఇమ్మీడియట్ గా బాలీవుడ్ వెళ్లి అక్కడి లేటెస్ట్ హార్ట్ థ్రోప్ కార్తిక్ ఆర్యంతో మూవీ చేయనున్నాడు. ఆ తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో ఏకంగా 300 కోట్ల బడ్జెట్తో తెరకెక్కే చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడట. ఇదే స్పీడ్లో వెళితే చందు బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్తో కూడా మూవీ చేసినా ఆశ్చర్యం లేదు. పైగా ఆ మూవీని కూడా భారీ బడ్జెట్తో తెరకెక్కించేందుకు గీతా ఆర్ట్స్ రెడీగా ఉంది. ఈ ప్లానింగ్ చూసే చందు మొండేటిని ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ లిస్ట్లో చేర్చాల్సి వచ్చింది.